పదవి కోసం వెన్ను పొడి పొడిచిన నీ అబ్బ ఎక్కడ? ఆయన ఎక్కడ? నిన్ను చూసి మళ్ళీ రాక్షసుడు అంట. ఆ రాక్షస జాతి కూడా సిగ్గుపడతా ఉంది. వీడేం కర్మ రాక్షసుడు అని మా దానిలో ఎక్కేసుకుంటాడు. వీడు ఒక కమిడియన్, వీడు పప్పు అయిపోయినా వీడికెందుకు రాక్షసుడు బిరుదు అని చెప్పి వాళ్ళు కూడా సైతం ఆశ్రయించుకునే పరిస్థితి రాక్షస జాతి అని చెప్పి రోజు తెలియజేస్తా ఉన్నాం. నోరు ఉంది కదా అని ఈ మధ్య కాలంలో ఎత్తంటే మాట్లాడుతూ ఉన్నారు. 2024లో మా ముఖ్యమంత్రి గారు మొన్న మీటింగ్ లో చెప్పాడు, ఈసారి 151 కాదు 175 కొడతాం 2024లో. తెలుగుదేశానికి పాడి కడతామని చెప్తే చేస్తా ఉన్నాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా బాధపడతా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బాధపడతా ఉన్నారు. ఇక్కడికి వచ్చి చూడు, ఇక్కడికి వచ్చిన ప్రతి గుండె, ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెంత అభిమానం, మొత్తం ప్రేమతో వస్తారు ఇక్కడికి. ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అన్నా జగన్ అన్న ఎప్పుడు కూడా ఎప్పుడు చెప్తా అంటాం, నీకోసం నీకోసం జల్లెడు పెట్టి ఎత్తికినా కూడా నీకోసం ప్రాణం ఇచ్చే ఒక వ్యక్తి రాష్ట్రంలో దొరకడు. కానీ జగన్ అన్న కోసం ఈ రాష్ట్రంలో వేలాది మంది జగన్ అన్న కోసం ఏమైనా చేస్తాం, నీకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. 24 చాలా పెట్టుకొని అప్పుడప్పుడు ఒక ఆయన వస్తాడు, చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు మంగళగిరిలో అప్పుడప్పుడు వచ్చి ప్రవచనాలు చెప్తుంటాడు అనమాట. ప్రవచనాలు చెప్తూ నాకు కులం లేదు నాకు మతం లేదని చెప్పి ప్రతి మీటింగ్లోనూ కులాల గురించి మతాల గురించి తప్ప ఇంకో ఏమీ మాట్లాడు. ఈ రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే ఒక సామాజిక న్యాయం బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బాగుండాలి అని చెప్పి వాళ్ళందరి రకాలు ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలని చెప్పి ఆలోచన చేసిన ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీరా సామాజిక న్యాయం గురించి మాట్లాడేది, మీ గురించి మాట్లాడితే బీసీల గురించి మాట్లాడారు అంటే మేమందరం బీసీలు కదా, మేమందరం ఎవరువా, మా గురించి మాత్రం ఇస్తాను సార్ మాట్లాడతాడు. ఈరోజు మా అందరినీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు మంత్రులను చేసి ఎమ్మెల్యేలు చేసి కార్పొరేషన్ చైర్మన్లు చేసి 50% పైగా మేయర్లు కానీ చైర్మన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చిట్ట చివరిగా ఈరోజు ఒకరు చెప్తా ఉన్నాం, చంద్రబాబుకైనా ఏబిఎన్కైనా టీవీ ఫైవ్కైనా ఈనాడుకైనా దత్తపుత్రుడికైనా మీ ఆటలు బాస్ వచ్చే వరకే, బాస్ సీఎం అయిపోయి కుర్చీ తీసుకున్న తర్వాత ఆ కుర్చీని టచ్ చేసే దమ్ము ఇంక ఎవరికి లేదు బిడ్డ. ఈ రాష్ట్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత, అది జగన్మోహన్ రెడ్డి అంత, ఇంత ఆ కుర్చీ దగ్గరికి కాదు కదా, చూపు చూపు కూడా చూడలేరు చూడలేరు. ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం 2024 డంక 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 బజాయిస్తాం, 175కి 175 కోదాం. ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్తా ఉన్నా మనకున్నది 18 నెలలే, పొరలేం తిరుగుదాం. జగనన్న చేసిన సంక్షేమానికి జనానికి చెప్తాం 175 గెలిపించుకుందాం. జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరగలేని ముఖ్యమంత్రికి 25 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చిట్ట చివరిగా 2-3 నెలల నుంచి టీవీ ఛానల్ ఏబిఎన్కి టీవీ ఫైవ్కి అందరికి కూడా చెప్తాను, కొన్ని యదవ్ మీడియాలకి కొన్ని యదవ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా మాకేదో మంత్రి పదవులు పీకేశాడు వీళ్ళు మాట్లాడలేదని, అదే మా గుండెలు తీర్చిన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు, కొద్దిగా రీఛార్జ్ చేయం. రీఛార్జ్ ఎలా ఉంటుందో రీసౌండ్ ఎలా ఉంటుందో చూస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మాకు పదవులు ఎప్పుడు ముఖ్యం కాదు, అనేక సార్లు చెప్పాం, మాకు ఎప్పుడు కూడా మాకు జగన్ అన్నే ముఖ్యం, ఆ అన్న కోసం ఎప్పుడు నిలబడతామని చెప్పి తెలియజేస్తాం, అన్న కోసం దేనికైనా సిద్ధం అని చెప్పి తెలియజేస్తాం. ఎందుకంటే మాలాంటి ఎంతో మందిలో ఆ చెట్టు నీడ కింద పెరిగిన వాళ్ళు, ఆ చెట్టు పెంచితే మొక్కలైన వాళ్ళం మేము, కాబట్టి దేనికైనా